రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి తప్పించి పొరపాటును కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మిగతా వాళ్లతో లింక్ చేయకూడదు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే దేశ భక్తి లేకపోయినా పర్లేదు కానీ దేశ వ్యతిరేకతను కనుక పెంచితే అది సమాజానికే కాదు దేశానికే పెను ప్రమాదం మన కేసీఆర్ మోడీని చూపించడానికి లేదు బీజేపీని కామెంట్ చేయడానికి హుజూరాబాదు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటిది చైనా వచ్చి దంచేస్తోంది అన్నటువంటి స్టేట్మెంట్ తాజాగా ఇప్పుడు దాంట్లో బాక్స్లో కనబడుతున్నటువంటిది బిపిన్ రావత్ స్టేట్మెంట్ భారత భూభాగంలోనే అరుణాచల్ ప్రదేశ్లో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తోందని అమెరికా ప్రభుత్వం చెప్పిన విషయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ ఖండించారు అందులో నిజం లేదు ఎల్ఏసీ వద్ద చైనా తన భూభాగంలోనే కొత్త గ్రామాలు నిర్మించుకుంటోందని చెప్పారు మన గడ్డ పైన చైనా అడుగు పెట్టలేదని స్పష్టం చేశారు భవిష్యత్ అవసరాల కోసం సైనికులని తరలించేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుంటుందన్నారు వెంటనే మనకి అదేంటి వాళ్ళు ఎట్లా లెక్క చెప్తారు దీంట్లోనే ఒక లిటిగేషన్ ఉంది నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను పంతొమ్మిది వందల అరవై రెండులో మన నుండి వాళ్ళు స్వాధీనం చేసుకున్న భూభాగం అంతకుముందు స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని మనదిగానే మనం క్లెయిమ్ చేస్తాం మన మ్యాప్ ద్వారా గూగుల్లో కానీ వీటిట్లలో అలాగే పాక్ ఆక్రమత కాశ్మీర్ మనదిగానే క్లెయిమ్ చేస్తుంది దానికైతే అసెంబ్లీ సీట్లు కూడా పెట్టి ఉన్నాయి ఆల్రెడీ పక్కన పెట్టున్నాయి ఎన్నికలు జరపకుండా అన్నటువంటి పేరుతో అప్పుడు వాళ్ళ నెట్ ద్వారా ఫాలో అయినప్పుడు ఏమవుతుంది ఆ భూభాగం వాళ్ళది ఆ భూభాగంలో ఏం కట్టినా ఇండియన్ భూభాగంలో కట్టినట్టే చెప్తారు అక్కడ వాళ్ళకే తెలుసా తెలియదు అంత అమాయకత్వం ఏం కాదు దాన్ని మనోళ్ళు రాజకీయ నాయకులు ఏం కొత్తగా ఇవాళే నోట్లో వేళ్ళు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు కదా తెలిసిందే కదా ఇవాళ రోజున భారత సైన్యం కనుక ఇప్పుడు డోక్లాంలో ఎందుకు అడ్డుకున్నాం గాల్వం లోయలో ఎందుకు అడ్డుకున్నాం వాళ్ళకి ఇచ్చేసే ఇచ్చిగా మరి అట్లా అరవై రెండులోకి మళ్ళీ ఎందుకు చేయలే ధమ్కీ ఇచ్చాం ఎందుకని ఎదురెందుకు ఇది తిరిగాం అది సైన్యానికి ఇచ్చినటువంటి పవర్స్ భారతదేశం ఇవాళ రోజున అలా వదిలేసుకోవడానికి సిద్ధంగా లేదు అలాగ జరుగుంటే చైనా ఊరుకునేదా అదిగో అరవై రెండుది చూడండి అరవై చూడండి అని చెప్పేటువంటిది ఊరుకుంటుందా అదే కొంచెం అలాంటి విషయాల్లో కేసీఆర్ గారు లాంటి పెద్ద ఆయన కొంచెం బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందేమో